ఇప్పుడు ఇదే వైసీపీ పార్టీలో చూసుకుంటే ఎలక్షన్స్ రోజున ఆ డే రోజున విజయమ్మ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు, కన్న కొడుకు గురించి కన్న తల్లే అలా చెప్పిన విధానం ఎక్కడన్నా చూసామా? లేదంటే ఆ ఒక ఒక ఇంటిలో కుటుంబం నుంచి ఇద్దరు, అంటే షర్మిల గారు కావచ్చు విజయమ్మ గారు కావచ్చు, బయటకు వచ్చి ఏపీ ప్రజలకు న్యాయం జరగాలంటే షర్మిలని గెలిపించండి, షర్మిలకి సపోర్ట్ చేయండి, మేము ఒకప్పుడు అందరం కుటుంబంగా ఉన్నప్పుడు పాదయాత్రలో మేము సపోర్ట్ చేసాం, కానీ పాదయాత్ర చేసినటువంటి సపోర్ట్ ఇప్పుడు ఏపీ ప్రజల్లో అభివృద్ధిలో కనిపించట్లేదని రాసిన లెటర్ని ఏ విధంగా చూడాలి? ఓటర్లకి ఈ విజయమ్మ గారి లెటర్ కానీ షర్మిల కానీ ఏమాత్రం ప్రభావితం చేయరమ్మా. ఎందుకు చేయరంటే ప్రజలు ఇవాళ చూస్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం మనకేం చేసింది, విజయమ్మ గారిని వైజాగ్లో నిలబెడితే ఓడిచ్చారు ప్రజలేమి అంత, రాజశేఖర రెడ్డి గారి వేరు, విజయమ్మ గారు, విజయమ్మ గారి మాటలకి ఆవిడ ఏ తల్లి అయినా ముందు కూతురికి మాట్లాడదు కానీ అదేదో తల్లి కూతురు కోసం మాట్లాడుతుందని తప్పితే దాంట్లో ఏదో బలం ఉంది, ఆవిడ చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది అనే పద్ధతిలో ఓటర్లు దాన్ని రిసెప్షన్ లేదు. షర్మిలని అసలు ఆ తండ్రి కడుపున చెడబుట్టిన కూతురుగానే చూస్తున్నారు. ఆ అమ్మాయి చెడబుట్టిన కూతురు, తండ్రిని ఎఫ్ఐఆర్లో చేర్చింది, దోషిగా చేసింది కాంగ్రెస్ అని చెప్పి నిన్నటిదాకా తెలంగాణలో ఓ ఉపోద్ఘాతాలు మాట్లాడి ఆవేశంగా మాట్లాడి వాళ్ళు అంతు చూస్తాను, కాంగ్రెస్ అంతు చూస్తాను, మా నాన్న దోషిగా చేశారని చెప్పి మాట్లాడి నేను ఆడబెట్టను కాదు ఈడబెట్టనని చెప్పి తెలంగాణలో వాగేసి తెలంగాణలో టాటా బాయ్ బాయ్ అని చెప్పగానే అక్కడ మూట కట్టుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఈడబెట్టని అని మొదలెట్టి నేను అదే కాంగ్రెస్లో ఏ కాంగ్రెస్ అయితే నిన్నటి ఆ కాంగ్రెస్లో చేరి ఇవాళ ఏదో నీ పర్సనల్ ఎజెండా తప్పితే ప్రజల కోసం ప్రజల పక్షాన అన్నది ప్రజలు ఏం తీసుకోవట్లేదు. అందుకని అమ్మాయి రేపు ఎన్నికలు చూస్తారు కదా, అమ్మాయి నోటా ఓట్లతో పోటీ తప్పితే ఇంకే జరిగిపోయాడు, నోటా ఓట్లకు ఎక్కువ వస్తాయా షరువులకు ఎక్కువ వస్తాయా చూడాలి. అంతే ప్రజలు ఏమో అమ్మాయిని ఒక క్యాండిడేట్గానో ఒక వ్యక్తిగానే పట్టించుకోవట్లేదు. ఈ షరు ఈవిడిని కూడా ఆవిడ గౌరవిస్తారు, అంతే తప్పితే ఆవిడ ఒపీనియను ఆవిడ జడ్జిమెంటు పొలిటికల్గా ఆవిడ చెప్పి ఎవరు దాన్ని ఏదో కూతురు కోసం మాట్లాడిందిలే తల్లి కూతురు కోసం, అమ్మ ఇన్ జనరల్ అది ఓ కూతురు కోసం తల్లి మాట్లాడదు అలా మాట్లాడుతా అని చెప్తే ఆవిడ మాటలకు పెద్ద బలమేముంది, ఇది ఏం పట్టించుకోవట్లేదు, జనాలు ఏం పట్టించుకోలేదు, అది ఏమీ బాగా పనిచేయదు.